वेलकम टू अवर चैनल वीडियो मनम जीवशास्त्र पदव तरगति पाठ्यपुस्तक नियंत्रण पाठा की संबंधी मरको मुख्यमंत्री अंशाल चूदा प्रतीकार चर्याचापम పంతొమ్మిదవ శతాబ్దపు చివరి వరకు ప్రతికార చర్య నిర్దిష్ట మార్గాన్ని అనుసరిస్తుందన్న అవగాహన లేదు. జ్ఞానవయ వాళ్ళ నుండి ప్రచోదనాన్ని గ్రహించి దానిని మెదడు లేదా వెన్నుపాము ప్రభావకాంగాలకు చేర్చడానికి నిర్దిష్టమైన మార్గం ఉంటుంది. జ్ఞానవయ వాళ్ళ నుండి వెన్నుపాముకు అక్కడి నుండి ప్రభావకాంగాలకు సమాచారం ఒక నిర్దిష్టమైన మార్గంలో ప్రయాణిస్తుంది. దీనిని ప్రతికార చర్యాచాపమని అంటారు. ప్రమాదవశాత్తు మన కాలు పదునైన తలాన్ని తాకినప్పుడు అనేక ప్రతికార చర్యాచాపాలు ఒకేసారి పనిచేసి కాలిలోని కండరాలు వేగంగా కాలిని వెనుకకు తీసుకెళ్ళేటట్లు చేస్తాయి. మన శరీరంలో జరిగే చాలా కండర కదలికలు నియంత్రిత మరియు ప్రతికార చర్య మార్గాలు రెండింటి ద్వారా నియంత్రించబడతాయి. నాడీ ప్రచోదనం నిమిషానికి 100 మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. శరీర పరిమాణంతో పోల్చినప్పుడు గ్రూస్ అనే చిట్టెలుక మెదడు ఇతర జంతువులన్నింటికంటే పెద్దదిగా ఉంటుంది. మన శరీరంలోని నియంత్రిత అనియంత్రిత చర్యలన్నింటిని నాడీ వ్యవస్థ నియంత్రిస్తుంది. మన శరీరంలో జరిగే చాలా కండర కదలికలు నియంత్రిత మరియు ప్రతికార చర్య మార్గాల ద్వారా నియంత్రించబడతాయి. నాడీ వ్యవస్థలో రెండు భాగాలు ఉంటాయి. అవి కేంద్ర నాడీ వ్యవస్థ, పరిధీయ నాడీ వ్యవస్థ. కేంద్ర నాడీ వ్యవస్థ మెదడు వెన్నుపాము కలిసి కేంద్ర నాడీ వ్యవస్థను ఏర్పరుస్తాయి. కేంద్ర నాడీ వ్యవస్థ అన్ని నాడీ క్రియలను సమన్వయపరుస్తుంది. మెదడు శరీర పరిమాణంతో పోల్చినప్పుడు మానవుని మెదడు ఇతర జంతువులన్నింటికంటే పెద్దదిగా ఉంటుంది. మెదడు కపాలము అనే అస్థి నిర్మితమైన గట్టి పెట్టెలో అమరి ఉంటుంది. మెదడును కప్పి ఉంచుతూ మెనింజస్ అనే మూడు పొరలుంటాయి. ఈ మెనింజస్ పొరలు వెన్నుపామును కూడా కప్పి ఉంచుతాయి. ఈ పొరల మధ్య మస్తిష్క మేరుద్రవం ఉంటుంది. ఇది కపాలము మెనింజస్లతో కలిసి మెదడును అఘాతాల నుండి కాపాడుతుంది. మెదడులో బయటి వైపుకు నాడీ కణాల కణదేహాలు కలిగి ఉండి లేత బూడిద రంగు పదార్థం ఏర్పడుతుంది. ఈ భాగాన్ని బూడిద రంగు ప్రాంతం అంటారు. మెదడు లోపలి వైపు కణదేహాల ఎక్సాన్లు ఉంటాయి. ఈ ఎక్సాన్లు మైలిన్ తొడుగును కలిగి ఉంటాయి. ఇది తెల్లగా ఉంటాయి. అందుచేత మెదడు ఈ భాగాన్ని తెలుపు రంగు ప్రాంతం అంటారు. బూడిద రంగు పదార్థం పరిధి వైపుకు ఉంటే తెలుపు రంగు పదార్థం కేంద్రం వైపు ఉంటుంది. ఎందుకంటే ఈ చిన్న ప్రాంతం నుండే మైలిన్ తొడుగులతో కలిగిన ఎక్సాన్లు మెదడు నుండి వెలుపలికి వస్తాయి. మెదడు నియంత్రణ కేంద్రంగా పనిచేస్తుందనే విషయాన్ని 2000 సంవత్సరాల కింద గ్రీకు శరీర ధర్మశాస్త్రవేత్తలు మనకు తెలియజేశారు. మెదడు మూడు భాగాలను కలిగి ఉంటుంది. ఒకటి ముందు మెదడు,
మస్తిష్కం ద్వారగోధం. రెండు మధ్యమెదడు దృగ్గోళాలు. మూడు వెనుకమెదడు అనుమస్తిష్కం మధ్యముఖం. మెదడు దాదాపుగా 1400 గ్రాముల బరువు కలిగి ఉంటుంది. శరీరం మొత్తం బరువులో మెదడు బరువు 2% ఉన్నప్పటికీ శరీరంలో మొత్తం ఉత్పన్నమైన శక్తిలో 20% శక్తిని మెదడు ఉపయోగించబడుతుంది. పురుషుని మెదడు బరువు సుమారు 1375 గ్రాములు. స్త్రీ మెదడు బరువు దాదాపుగా 1275 గ్రాములు. శరీర పరిమాణంతో పోల్చినప్పుడు క్రూ అనే చిట్టెలుక మెదడు ఇతర జంతువులన్నింటికంటే పెద్దదిగా ఉంటుంది. ముందు మెదడు, గ్రానలంబికలు, ఇవి గదాకృతిలో ఉండే నిర్మాణాలు. వీటిని ఉదరతలం వైపు నుండి మాత్రమే చూడగలం. ఇది వాసనకు సంబంధించిన జ్ఞానాన్ని కలిగించడానికి తోడ్పడతాయి. మస్తిష్కం, ఇందులో 2 అర్ధగోళాలు ఉంటాయి. వీటిని మస్తిష్కార్ధగోళాలు అని అంటారు. మస్తిష్కం యొక్క ఉపరితలం ముడతలను కలిగి ఉంటుంది. ఈ ముడతలలో ఉబ్బెత్తుగా ఉన్న భాగాన్ని గైరీ అని, లోతుగా ఉన్న భాగాన్ని సల్సీ అని అంటారు. సల్సీలు ప్రస్ఫుటంగా ఉండి మస్తిష్కార్ధ గోళాలను 4 లంబికలుగా విభజిస్తుంది. మస్తిష్కం మానసిక సామర్థ్యాలకు స్థావరం. ఇది ఆలోచనలను, జ్ఞాపకాలను, కారణాలు వెతికే శక్తిని, ఊహాశక్తిని, ఉద్వేగాలను మరియు వాక్కును నియంత్రిస్తుంది. దీని వలన అనేక అనుభూతులను ఊహించగలగడం, చలి, వేడి, బాధ, ఒత్తిడి మొదలైన వాటికి ప్రతిస్పందించడం జరుగుతుంది. ద్వారగోర్ధం, ఈ లంబిక రాంబాయిడల్ ఆకారంలో ఉంటుంది. దీనిని మెదడు యొక్క అంతర్తలం నుండి మాత్రమే చూడగలం. ఇది మస్తిష్కానికి మధ్యమెదడుకు మధ్యలో ఉంటుంది. ఇది థాలమస్, హైపోథాలమస్లుగా విభజించబడి ఉంటుంది. ఇది కోపం, బాధ, ఆనందం వంటి భావవేశాలను నియంత్రిస్తుంది. ఇవి కండరాల కదలికలకు ప్రతిక్రియ ప్రతిచర్యల కేంద్రకాలు. ఇవి భావోద్వేగాలకు కేంద్రాలు. నీటి సమతుల్యత, రక్తపీడనం, శరీర ఉష్ణోగ్రత, నిద్ర మరియు ఆకలికి కేంద్రాలు. హైపోథాలమస్ పీయూష గ్రంథిని నియంత్రిస్తుంది. పీయూష గ్రంథి ప్రధాన గ్రంథిగా పనిచేస్తుంది. మధ్యమెదడు, ఇది మందంగా దృఢంగా ఉన్న చిన్న కాడ వంటి భాగం. ఇది ముందు మెదడును అనుమస్తిష్కంతోనూ, వెనుక మెదడులోని పాన్స్ను కలుపుతుంది. మస్తిష్క వల్కలం నుండి వెన్నుపాముకు మరియు జ్ఞాన ప్రచోదనాలను వెన్నుపాము నుండి హైపోథాలమస్కు పంపుతాయి. దృష్టికి మరియు వినడానికి ప్రతిక్రియ ప్రతిచర్యలను చూపుతాయి. వెనుక మెదడు, ఇది మెదడు చివరి భాగం. దీనిలో అనుమస్తిష్కం, మధ్యాముఖం ఉంటాయి. అనుమస్తిష్కం, ఇది మస్తిష్కానికి దిగువన, మధ్యాముఖానికి పైన ఉంటుంది. దీనిలో 2 మస్తిష్క గోళార్ధాలుంటాయి. శరీర సమతాస్థితిని, భూమి మీద శరీరం ఉండే స్థితులను బట్టి కండరాల కదలికలను నియంత్రిస్తుంది.
మస్తిష్కం నుండి ప్రారంభమైన నియంత్రిత చలనాలను నియంత్రిస్తుంది. మజ్జాముఖం ఇది త్రిభుజాకారంలో ఉండి వెనుక మెదడులోని పాన్స్ నుండి ప్రారంభమై వెన్నుపాము వరకు వ్యాపించి ఉంటుంది. శ్వాసక్రియ, నాడీ స్పందన, రక్తపీడనం, హృదయ స్పందన వంటి చర్యలను నియంత్రించే కేంద్రం. వాసోమోటర్ అనగా రక్తనాళాలపై జరిగే చర్యల ఫలితంగా రక్తనాళాల వ్యాసం మారుతుంటుంది. మింగడం, దగ్గడం, తుమ్మడం, వాంతులు చేయడం వంటి ప్రతిక్రియ ప్రతిచర్యలను నియంత్రిస్తుంది. వెన్నుపాము వెన్నుపాము పొడవుగా దాదాపు స్థూపాకారంలో వెనుక మెదడు నుండి మొండెము పృష్ఠతలం పొడవున వ్యాపించి ఉంటుంది. వెన్నుముకలోని నాడీ కుల్యల ద్వారా ప్రయాణిస్తుంది. వెన్నుపాములో తెలుపు పదార్థం ఉపరితలంలోనూ, బూడిద పదార్థం లోపలి వైపు ఉంటుంది. వెన్నెముక ఇరువైపుల నుండి వెన్నుపాములోని మైలిన్ తొడుగులు కలిగిన ఎగ్జాన్లు బయలుదేరుతాయి. వెన్నుపాము కేవలం మెదడు నుండి వచ్చే సమాచారాన్ని శరీర భాగాలకు పంపే మార్గమే కాకుండా నియంత్రణ కేంద్రంగా కూడా పనిచేస్తుందని చెప్పవచ్చు. మెదడు నుండి బయలుదేరే నాడులను కపాల నాడులని, వెన్నుపాము నుండి బయలుదేరే నాడులను వెన్ను నాడులని అంటారు. మన దేహంలో మొత్తం 12 జతల కపాల నాడులు మరియు 31 జతల వెన్నునాడులు ఉంటాయి. 16వ మరియు 17వ శతాబ్దానికి చెందిన శాస్త్రవేత్తలు నాడీ నియంత్రణలో వెన్నుపాము పాత్ర గురించి అధ్యయనం చేశారు. గ్రీకులు మెదడు నియంత్రణపై ప్రతిపాదించిన భావనను ప్రతిస్పందనలను చూపించడాన్ని గుర్తించారు. లియోనార్డో డావిన్సీ, స్టీఫెన్ హెల్స్ వీరిద్దరూ కప్పలో మెదడును తొలగించినా అది బ్రతికి ఉండడం గమనించారు. చర్మాన్ని గిచ్చినప్పుడు కానీ గుచ్చినప్పుడు కానీ కప్పలో కండరాల చలనాన్ని గుర్తించారు. కప్ప వెన్నుపాములో సూదిని నిలువుగా గుచ్చినప్పుడు వెన్నుపాము పనిచేయకపోవడం వల్ల కప్ప చనిపోవడాన్ని కూడా వీరిద్దరూ పరిశీలించారు. మెదడులోని వివిధ భాగాలు నిర్వర్తించే విధులు. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.